భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సార్పాక మేజర్ పంచాయతీలోని తాళకొమ్మరు సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి ముప్ప వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు ప్రజలను దోపిడీ చేసి ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని, రైతులకు 24 గంటల 3 ఫేజ్ ఉచిత కరెంటు కావాలని, బూర్గంపాడు మండలంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, దరఖాస్తు పెట్టుకున్న నిరుపేదలకు 125 రూపాయలకే మీటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు అలవల సీతారామరెడ్డి, మండల సహాయ కార్యదర్శులు సిద్ధార్థ సుబ్బారెడ్డి, పాండవల భిక్షం, ఏఐటీసీ అధ్యక్షులు ఎండి సాజిద్, వంకాయల పాటి నాగేశ్వరరావు, భీమ వెంకటేశ్వరరెడ్డి, ప్రజానాట్య మండలి కళాకారులు కాటూరి రాము, కోటపతి శ్రీనివాస్, ఎస్కే జలీల్ సాదా, లక్ష్మీనారాయణ, ఎస్కే ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు బుర్గంపాడు మండలం సారపాక తాళగుమ్మూరు సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో పేద ప్రజలకు ఏసీడీ అదనపు సెక్యూరిటీ డిపాజిట్ అని వాళ్ళని నెలకి 2000 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. అసలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులు, కూలి దొరకని పరిస్థితి. రీడింగ్ స్లాబ్ నుంచి స్లాబ్ పెరిగిపోయి రేటు పెరిగిపోయే పరిస్థితి ఉంది. 100 రీడింగ్ల వరకు ఒక రేటు, 100 రీడింగ్ దాటితే యూనిట్ వరకు ఒక రేటు, 100 యూనిట్లు దాటితే 101 యూనిట్లు దాని రేటు కూడా పెరిగిపోతుంది. కాబట్టి వీళ్ళు ప్రతి నెల కూడా 1 తారీఖు కల్లా కరెంట్ రీడింగ్ తీసే విధంగా ఇక్కడ విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆ రేట్లు అదనపు రేట్లు కూడా ప్రజల మీద పడుతూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కూడా ఈ మధ్యన ప్రాంతంలో చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క రైతు దేశానికి వెన్నుముక అని చెప్పి కలిసి మరి ఆ డబ్బులు ఎటుకొచ్చి పెడతారు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సారపాకలో చూస్తూ ఉంటే దాదాపు 86కు ముందు ఉన్న కరెంటు పోల్లు చాలా ఉన్నాయి. సారపాకలో ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా కొత్త కరెంటు స్తంభం కానీ ఎక్కడ కొత్త కరెంటు పోల్ కానీ దాఖలా లేవు. ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ గోదావరి వరద వచ్చి చాలా వరకు అక్కడ సుందరనాయక పసరకాయం చాలా మునిగిపోయాయి. మరి వాటికి అక్కడ ఉన్న ప్రాంతాల్లో కొత్త కరెంట్ స్తంభాలు వేయాలని చెప్పి పైనుంచి కూడా కొత్త స్తంభాలు మంజూరైనా కూడా కొంత భాగం వరకు నెల వరకు వేసి మిగతాయని కూడా ఎక్కడెక్కడ ఉద్దేశించిన